ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దైవ దర్శనం అనే టీవీ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉందని మేము విన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ సమయంలో మన్న క్వైర్ వారిచే ఒక మధురమైన గీతాన్ని విని ఆలకించి సంతోషిద్దాం. ఆరాధన
ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ బిషప్ ఎస్ సుదర్శన్ రావు గారు దైవ వర్తమానాన్ని అందిస్తుండగా విని ఆశీర్వాదం పొందుకుందాం. ఈరోజు మనం 2వ అధ్యాయము 24వ వచనం వరకు చదువుకున్నాం. ఈ భాగంలో మనకి స్పష్టంగానే అర్థమవుతుంది ఏమిటంటే, బబులోను సామ్రాజ్యంలో ఎవరైతే రాజుగా ఉన్నారో నెబుకద్నెజర్ అనేటువంటి రాజుగారికి ఒక కల రావడం, ఆ కల ఆయన మర్చిపోవడం, ఆ మరిచిపోయిన కళను దాని భావము కావాలని ఆయన ఎంతగానో కలత చెందినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ బబులోను యొక్క సామ్రాజ్యం గురించి మనం ముందు నేర్చుకుంటాం. ఆ బబులోను సామ్రాజ్యంలో ఇస్రాయిలీలను చెరగొనిపోయి 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు దానియలు, షడ్రకు, మేషకు, అబేదెనగో అనేటువంటి ఒక మంచి జ్ఞానము కలిగిన రాజవంశీకులైనటువంటి యవనస్తులను వారు సెలెక్ట్ చేసుకొని రాజుగారితో కలిసి పనిచేయడానికి, రాజుగారి దగ్గర ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఈ 4 కూడా చాలా పెక్యులర్గా జీవించారు. అన్యుల రాజుల దగ్గర ఉన్నప్పటికీ కూడా వారు దైవభక్తిలో తమ భక్తిని కాపాడుకుంటూ అనేకులకు ఎంతో మాదిరికరంగా వారు జీవించారు. అది కూడా మనం ముందు నేర్చుకోబోతున్నాం. వారి యొక్క భక్తి జీవితంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో రాజుగారికి వచ్చినటువంటి కళ నిమిత్తమై ఆయన దేశంలో ఉన్న లేక తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి శకునగాండ్లను కళల భావం చెప్పగలిగినటువంటి జ్ఞానులను, జ్యోతిష్ శాస్త్రము ఎరిగినటువంటి వారిని, మాంత్రికులను, ఆ యొక్క తత్వము తెలిసిన వారు, వేదాంతులను ఆయన పిలిపించారు. నేను కలగన్నాను, ఆ కళని మీరు చెప్పాలి, ఆ కళ భావాన్ని కూడా మీరు చెప్పాలి, ఇది ఎంతో క్లిష్టమైంది అని అందరు చెప్పారు. ఇది చాలా కష్టం. వారు ఒకే ఒక మాట చెప్పారు, ఇది భూలోకంలో ఉండే ఏ జ్ఞాని కూడా చెప్పలేడు. ఎవరైనా సరే దేవతలు, దేవుళ్ళు అయితే మాత్రమే ఇది చెప్పగలుగుతారు. అది ఇతరులు కూడా, అన్యజనులు కూడా ఈ మాట తెలియచేయగలిగారు. ఒక వ్యక్తికి వచ్చిన కళను, ఆ కళ భావాన్ని కూడా చెప్పగలిగేది ఒక దైవీకమైన వ్యక్తులు తప్ప మామూలు జ్ఞానులకి, తత్వవేత్తలకి, శాస్త్రవేత్తలకి, జ్ఞానులకి అంతుపట్టనటువంటి విషయం అది. అందుకే దానియేలు పిలువబడ్డాడు. దానియేలు ఈ సమస్య వచ్చింది అని ఆయన ఎంతో బాధపడ్డాడు. దానియేలుకి వార్త తెలిసింది. ఏమిటి ఆ వార్త అంటే, ఈ దేశంలో ఉన్న జ్ఞానులు కానీ, పండితులు కానీ, మంత్రికులు కానీ, జ్యోతిష్ శాస్త్రవేత్తలు కానీ అందరినీ కూడా చంపేసేయండి, ఇంతకాలం నేను వీళ్ళని పోషించాను, నాకొచ్చిన కళను, కలభావాన్ని వాళ్ళు చెప్పలేకపోతున్నారు, కాబట్టి ఇదంతా వేస్ట్, వాళ్ళందరినీ తీసేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు నెబుకద్నెజర్ రాజు. ఇది చాలా దారుణం. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న ఆ మధ్య ఎక్కడో మదనపల్లిలో భక్తి పేరు మీద ఓ తల్లి 2 పిల్లల్ని చంపేసింది.
వాళ్ళు బ్రతుకుతారు అని చెబుతుంది ఆవిడ. ఆ టైంలో మన దేశం అంతా ఒక మూమెంట్ వచ్చింది, అసలు ఈ భక్తి కార్యక్రమాలే తీసేద్దాం, మనుషుల్ని మూఢనమ్మకంలోకి నడిపిస్తున్నారు ఈ భక్తులందరూ, అలా తీసేయండి అని చెప్పినప్పుడు అన్ని మతాలు క్లోజ్ అయిపోతాయి. ఆ మూమెంట్ వచ్చింది, అందరూ క్రిస్టియన్, ముస్లిం, హిందూ, ఆర్ జైను, బుద్ధిజం, ఎవ్రీథింగ్. అసలు ఈ వేదాంతం అనేది అసలు తీసేస్తే మంచిది అనే మూమెంట్ ఒకటి వచ్చింది. ఒకవేళ కావాలని తీసేయాలనుకుంటే ఇలాంటి సంఘటనలు కొన్ని చేసైనా తీసేస్తారు, ఎందుకంటే అది ఉపయోగం లేదు అనుకున్నప్పుడు తీసేస్తారు. ఆ దినాల్లో ఈ నెబుకద్నెజరు చాలా మూర్ఖమైనటువంటి వాడు. ఎవరన్నా కళలు మర్చిపోతారా? వాడు మర్చిపోయాడు. మర్చిపోయింది కాక ఎదురోళ్ళు చెప్పాలంటాడు. సరే నాకే గుర్తు లేదు, ఎవరు ఎదురోళ్ళు ఏం చెప్తారులే అనుకోవాలి కదా, ఎప్పుడో గుర్తు వచ్చింది నాకు ఉందాలి అనుకోకుండా ఆయనకి చాలా కలతగా ఉంది. ఆ కళ భావం కావాలి. ఆ వచ్చిన కళ భయంకరంగా ఉంది కాబట్టి ఆయన చాలా కలత పడుతున్నాడు. ఆ కళభావం చెప్పడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు, కానీ వారి వలన కాలేదు. అందుకే వారు ఏమన్నారు, పదవచ్చు, కల్దీయులు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చి, భూమి మీద ఏ మనుషుడు కానీ రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తి, అధికారి, శకునుగాడు, గారడి విద్య గలవారు కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారించలేదు. కాబట్టి ఇది ఎవరు చెప్పగలుగుతారు? దేవతలు గాక మరి ఎవరు ఈ సంగతి తెలియ చెప్పజాలరు? దేవతల నివాసాలు శరీరుల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకున్నాడు. అయ్యా, ఇది దేవతలు చెప్పాల్సిందే తప్ప ఈ శరీరులు ఎవరు కూడా ఈ జవాబు చెప్పలేరు. అప్పుడు ఇది చాలా, ఒక అధికారిని కూడా నియమించి అర్యోకు రాజునొద్ద నుండి ఆజ్ఞ ఇంత త్వరగా వచ్చుట ఏమని, 15 వచనం, అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియచెప్పెను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పటికై తమకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. సో రాజుగారికి అప్పీల్ చేసుకున్నాడు, అయ్యా మీరు ఈ దేశంలో ఉన్న జ్ఞానుల్ని అందరినీ చంపేస్తామంటున్నారు, కొద్దిగా టైం ఇవ్వండి, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పారు. సో మొత్తానికి ఆ ఆఫీసర్ దగ్గర టైం తీసుకున్నాడు. కానీ ఈరోజు దానియేలు ఇంత ధైర్యంగా సమయం అడిగి తీసుకోవటానికి గల కారణం ఏంటంటే, అతనికి దేవుని ఎడల ఉన్నటువంటి ఒక గొప్ప దృఢమైన నమ్మకం. దానియేలు ఇంటికి పోయి ఏం చేశాడు, దానికోసం ఏ గ్రంథాలు తిరగేయలేదు, ఏ శాస్త్రాలను ఆయన పఠించలేదు, ఇది ఏ విధంగా దీన్ని మనం గెయిన్ అవ్వగలము అని ఆలోచించలేదు. కానీ ఆయన ఒక్క పని చేశాడు, తన స్నేహితులైనటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి ఈ ముగ్గురిని కూడా పిలుచుకున్నాడు. సో వారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు అని అంటే, దేవా నీవు తప్ప ఇది చేయగలిగిన వారు మరొకరు లేరు. 18వ వచనం, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండానట్లు కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరిక చేశారు. సో దేవుని కటాక్షం మాత్రమే కలగాలి. ఒక రాజుకు దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు అని అంటే, ఇది దేవుని సంకల్పం అన్న సంగతి మొదట ఆయన గ్రహించాడు. మన జీవితంలో కూడా మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక కల వచ్చింది అనంటే
దేవుడు ఏదో మనకి మెసేజ్ పంపిస్తున్నాడు. దేవుని బిడ్డలో కళలు ఉరికినే రావు. దేవుని పిల్లలకి వారి కళలు వస్తున్నాయి అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కళల ద్వారా, దర్శనముల ద్వారా, దేవుని స్వరము ద్వారా, భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర దేవుడు ఎవరినో వాడుకుంటారు, దాన్ని మనం గ్రహించుకోవాలి. అప్పుడు మనం సరైన ట్రాక్లో నడవగలుగుతాం. కొన్నిసార్లు మనకి ఇతరులు చెప్పేది ఎలా ఉంటుందంటే, వీళ్ళు కావాలని నాకు చెప్పారు అని అనుకుంటూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది, ఒక్కోసారి మీరు అలా చెప్పారు మీకు గుర్తుందా అని కొంతమంది, అది వాళ్ళ జీవితంలో నెరవేర్చబడిన విషయాలను మాట్లాడుతున్నప్పుడు, నేనేదో మామూలుగా చెప్పానండి అని మాట్లాడుతూ ఉంటాను. రీసెంట్లీ లాస్ట్ వీక్లో కూడా ఎవరో ఇదే రీతిగా మాట్లాడారు నాతోటి. వాడికి నేను మామూలుగా మాట్లాడిందే, మీరు ఇలా మాట్లాడారండి, నేను దాన్ని గట్టిగా పట్టుకున్నాను, దేవుడు దాన్ని జరిగించాడు అని చెప్తా వచ్చారు లాస్ట్ వీక్లో ఎక్కడో ఎవరినో కలిసినప్పుడు. అప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. నేనేం కావాలనే మాట్లాడింది కాదు, ఏం చెప్పింది కాదు, కానీ అది వాళ్ళ జీవితంలో గట్టి పట్టుకొని వారు దీవించబడ్డారు, అది మేలుగా పొందుకున్నారు అని తెలిసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అయితే నాకైతే గుర్తులేదు, అసలు ఆ సంఘటనే గుర్తులేదు. కనుక దేవుడు ఖచ్చితంగా ఒక కళను ఇచ్చాడు అని అంటే దానిలో ఏదో ఒక మెసేజ్ మనకుంది. కొన్నిసార్లు అది మనం సరిచేసుకునేది అయి ఉంటుంది, మన ఫ్యూచర్ గురించి అయి ఉంటుంది, మనం ప్రజెంట్ పొజిషన్లో ఇలా ఉన్నాము ఇలా ఉండకూడదు అని చెప్పడానికి మెసేజ్ ఉంటుంది. కనుక ఈ కళ భావాలు తెలియాలంటే అది దేవుడు తెలియచేయాలి అనేది దానియేలు బాగా గ్రహించాడు. అందుకే ఆయనకు మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి అని వారు దేవుని సన్నిధిలో ప్రార్థించారు. వారు ఎలా ప్రార్థించారంటే, ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామం స్తుతించవునుగాక, ఆయన కాలములను సమయములను మార్చువాడండి, రాజులను త్రోసేసి నియమించుచు ఉన్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును, అంధకారములోని సంగతులు ఆయన తెలియచేయును. చూసారా, దేవుడు అంధకారములో ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తాడు. అంటే మనకు అసలు శూన్యముగా కనబడుతున్న దాన్ని దేవుడు ముందుగా మనతో మాట్లాడుతుంటాడు. దేవుని బిడ్డలకి దానియేలుకు ఒక గ్రహింపు ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అది అసలు శూన్యములో ఉన్న విషయాన్ని కూడా దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఎప్పుడూ ఆ శూన్యములో ఉన్న వాటిని చూచి ముందుకెళ్తూ ఉంటారు. అందుకే మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం, చాలా ధైర్యంగా ఉంటాం, అంధకారంలో ఉన్నదాన్ని మనం చూడగలుగుతుంటాం. ఆమేన్. ఆ గొప్ప నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుడు మరుగైనటువంటి వాటిని బయలుపరిచేటువంటి వాడుగా ఉన్నాడు, మర్మాలను బయలుపరచేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం అందు ప్రియ స్నేహితులారా, మనం కూడా గ్రహించాలి. దానియేలు షడ్రకు మేషకు అభేదనగోలు వలె మనకు అర్థం కానటువంటి విషయాల్ని దేవుణ్ణి అడగాలి అనేటువంటి ఒక సందేశాన్ని దానియేలు మనకిస్తున్నాడు. అర్థం కాని విషయాలను ఎవరిని అడగాలి చెప్పండి? ఒక్కోసారి కొంతమంది తెలిసి కూడా వీళ్ళేం చెబుతారు అని నలుగురిని అడుగుతారు. ఈ నలుగురిని అడగటంతో నాలుగు రకాలుగా చెబుతారు, బుర్ర ఖరాబ్ అయిపోద్ది. మీకు తెలుసు, ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఎట్లా కలొచ్చిందండి, దాని భావము అర్థం కావట్లేదని అడిగారనుకో, ముందు నేను వాళ్ళని అడిగేది ఏంటో తెలుసా? అలా వచ్చినప్పుడు నీకు అసలు ఏమి అనిపించింది? ఎంతమంది ఆ ప్రశ్న వేపించుకున్నారు నా చేత, వేపించుకునే ఉంటారు. అసలు ముందు నీకేమనిపించింది? ఆ కళ రాగానే
ఆ కల వచ్చినప్పుడు వెంటనే ఆ శూన్యంలో దేవుడు నీతో ఇది కదా అని దేవుడు నీతో చెబుతాడు. ఇంకా అదే మీ కల రాగానే నీకేం చెప్పబడిందో, నీకేమనిపించిందో ఇంకా అదే అదే దేవుడు నీతో మాట్లాడుతుంది. ఒక్కోసారి కలల్ని అపార్థం కూడా చేసుకుంటాం, మన స్వార్థానికి కూడా దాన్ని తీసుకుంటాం. అలాంటి పిచ్చి పిచ్చి కలలు కనకూడదు. మంచి కలలు, దేవుడు మాట్లాడే కలల ద్వారా మనకు ప్రయోజనం ఉంటుంది. కనుక దానియేలు చేసిన ఒక మంచి పని మనకి ఈరోజు ఒక సందేశం. ఏ భావం కావాలన్నా, ఏ అర్థం కావాలన్నా, మొదట మనం వెళ్లాల్సింది ఎక్కడికి? దేవుని సన్నిధికి. దేవునికి ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ కల వచ్చింది, దీనిలో విషయం నాకు అర్థం కావడం లేదు, బయలుపరచండి అని దేవుణ్ణి ప్రార్థించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. నీ నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు, ఆయనకి దేవుడు బయలుపరుస్తాడని దేవుణ్ణి అడగలేదు. జ్ఞానుల్ని అడుగుతున్నాడు, మేధావుల్ని అడుగుతున్నాడు, పండితుల్ని అడుగుతున్నాడు. ప్రతి మనిషి చేసేది ఇలాగే, ఎవరినో ఏదో అడిగితే ఎవరో ఏదో చెప్తారు, జ్యోతిష్యుల్ని అడుగుతారు. నీ కథంతా నీకే తెలుసు, కానీ చిలకపస్తి వాడి దగ్గర కూర్చుంటాడు పోయి, ఇట్టాడి జాతకాలు లేని వాడి దగ్గరకు పోయి నీ జాతకం చెప్పమంటే నీకు బోల్డంత జాతకం ఉంది, నీకన్నీ తెలుసు. సో ఈ జ్ఞానుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పటికీ మన వాళ్ళు క్రైస్తవులు చేసే పొరపాటు కూడా అదే, కంప్లీట్గా పాస్టర్ల మీద కొంతమంది ఈ మధ్య మరీ ఇది ఎక్కువైపోయింది. ఆ పాస్టర్ గారు వీళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిందే వేదంగా తీసుకొని ఆయన ఏదో చెబుతాడు, దానికోసం చాలా నష్టాలు పోయిందనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. హ్యారీ గోమ్స్ గారికి ఫోన్ చేయగానే ఆయన ప్రార్థన చేసి నీకేం కాదు ఓ అనగానే హ్యారీ గోమ్స్ గారు చెప్పారండి ఇంకేం కాదంట, జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఎక్కడో ఉన్నాడు నీ సంగతి తెలియదు. ఈడ ప్రాణం పోయి గిలగిలగిలగిలగా కొట్టుకుంటా పక్కనే డాక్టర్ అమ్మగారు ఉంటుంది, ఏం సంగతి పట్టించుకోకుండా దినకరణ్ గారికి ఫోన్ చేసి నా కడుపులో గందరగోళంగా ఉంది ఏం చేయమంటారు అని అంటే ఆయన అంటాడు ఏం కాదులే నువ్వు సాయంకాలానికి బాగానే ఉంటావు అంటాడు. ఆడెవడు ఉన్నాడు మళ్ళా, నీ బోటోళ్ళు నా బోటోళ్ళు ఆడ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటారు సెల్ గ్రూప్ లీడర్సు. ఆ లీడర్సే నీకు ఆన్సర్ చేసేది. వీళ్ళు అనుకున్నారు వామ్మో నాకు దినకరం మాట్లాడు అనుకుంటాడు, ఏ భావాల్లో ఏ కళల్లో ఉన్నారు. ఆడ మామూలు వాళ్ళు మీలాగే ప్రార్థన చేసుకుంటా, ఇప్పుడు మా రాజు లాంటి వాళ్ళు అనుకో ఇంటి దగ్గర ఏం పని లేదు, అన్ని బాధ్యతలు అయిపోయినాయి, కాసేపు ఈ గదిలో కూర్చొని ప్రార్థన చేసి వచ్చిన ఫోన్లకు జవాబు ఇయ్యమ్మా అన్నాం అనుకో, అయ్యగారు చెప్పాడని కూర్చొని ఒక గంట కూర్చుంటుంది. అదే టైంలో నా బోటి అమ్మాయికుడు ఫోన్ చేయగానే రాజు ప్రార్థన చేసి చెప్పొద్దు అన్నమాట, మీరేం భయపడబాకండి, మా అయ్యగారు చాలా మంచోడు, మేము వచ్చేస్తాం మీకు ప్రార్థన చేస్తాం అని చెప్పొద్దు. ఇంకా ఆ దెబ్బతో వాడికి ఏదో అయిపోద్ది. ఇప్పుడు దినకరణ్ గారి దగ్గర కానీ ఎవరైనా వీళ్ళే అసిస్టెంట్లే చెప్పేది. ఇది తెలియక నేను ఉత్తరం రాశాను, ఆయన నాకు ఉత్తరం రాశాడు అనుకొని అది ఇన్ని వేల వాగ్దానాలు ఇచ్చిన బైబిల్ను పక్కన పెడతాడు, దినకరణ్ గారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని మాత్రం లామినేషన్ చేపించుకొని బైబిల్లో పెట్టుకొని చూస్తూ ఉంటాడు. మనము మారాలి, జ్ఞానుల వైపు, ఇలాగా దాన్ని క్యాష్ చేసుకుంటున్న వారి వైపు చూడొద్దు. ఇప్పటికీ మనం ఆ మోసపోతూనే ఉన్నాం. దానియేలు మనకు సందేశం నేర్పిస్తున్నాడు, ఫస్ట్ వీ మస్ట్ గో టు గాడ్, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. కనుక మిగిలిన భాగం సశేషం రేపు ఉదయము మరలా మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు షడ్రకు మేషకు అభ్యర్థనగలు వలె మర్మాలు బయలుపరచగడిగిన దేవుని యొద్ద ప్రార్థన చేసి మన ప్రోగ్రెస్లో మనం ముందుకు సాగిపోదాం. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, చదవబడిన
విత్తబడిన వాక్యమును మా జీవితంలో ఆశీర్వదించండి. మర్మములను బయలుపరచగలిగిన మరుగైన విషయాలను, అంధకారములో ఉన్న విషయములను బయలుపరచగలిగిన దేవా, మేము నీ వైపు చూస్తున్నాం. మా యొక్క మంచి భవిష్యత్తును మీ చేతుల మీదుగా మీరు నడిపించండి. ప్రభువా, మేము అమాయకంగా నెబుకద్నెజరు రాజు వలె మనుషుల మీద ఆధారపడి, జ్ఞానుల మీద ఆధారపడి, ఎవరో ఏదో చెప్తున్నారని వారి మీద ఆధారపడి మేము నష్టపోకుండా నెబుకద్నెజరు మరి జ్ఞానులైన వారిని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి ఉద్రేకము, అలాంటి పరిస్థితులు మా జీవితంలో రాకుండా దానియేలు షడ్రకు మేషకు అభ్యర్థనగల వలె ప్రార్థన చేసి ధైర్యముగా నిలబడే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దివ్య సమాధానం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఇప్పటి వరకు మీరు విన్న దైవ వర్తమానం ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాం. అలాగనే మీరు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా మీ అనుదిన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుతున్నారని మేము ఎంతగానో నమ్ముచున్నాం. అలాగనే మీ ప్రార్థన అవసరతలు, మీ కుటుంబము, మీరు చేస్తున్న ప్రతి వ్యాపారము ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను, దీవెనకరంగాను ఉండాలని అనునిత్యము మా మన్నా టీం వారు మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అలాగనే మీరు ఇంకనూ దైవ ఆశీర్వాదాలు, మేలులు పొందాలని అనుకుంటున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ బిషప్ ఎస్ సుదర్శన్ రావు గారు, మన్నా చర్చ్, శ్వేతనగర్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9440144001 మరియు 888500441. గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్ అవర్ నేషన్.